చైర్ల కూర్చుని ఉన్నారు, మీ రెండు కాలు స్ట్రెచ్ చేసుకొని, ఇది లెఫ్ట్ పాదం, ఇది రైట్ పాదం, ఇట్లా పెట్టుకోకూడదు, ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోకూడదు, ఇట్లా పెట్టుకోవాలి, రెండు చేతులు మీ కడుపు కింద తొడ పైక పెట్టుకొని, మీ బ్యాక్ చైర్ బ్యాక్ లో కంప్లీట్ స్ట్రెచ్ చేసుకొని, కళ్ళు మూసుకొని నేను ఏం చెప్తానో దాన్ని ఫాలో చేయండి. మీ మనసు, మీ ముక్కు పైక పెట్టుకుని ఉన్నారు, టిప్ ఆఫ్ ద నోస్ మీ ముక్కు ద్వారంలో గాలి పోతుంది వస్తుంది, గాలి పోతుంది వస్తుంది, చూస్తున్నారు, సాధారణ శ్వాసక్రియ. భగవంతుడు ఏమి శ్వాసం ఇచ్చాడో ఆ శ్వాసక్రియ మీ మనసు ఐక్యం చేయండి. ఆలోచనలు వస్తే ఆలోచన కూడా పోకూడదు. ఆలోచనలు తీసుకుని వచ్చి మీ మనసుని మీ శ్వాసక్రియ పైక పెట్టుకోండి. గాలి పోతుంది బయట వస్తుంది, గాలి లోపల పోతుంది బయట వస్తుంది, గాలి లోపల పోతుంది బయట వస్తుంది, చూస్తున్నారు. మనసు నిదానంగా శాంతి అవుతుంది, ఆలోచనలు తగ్గుతుంది. కళ్ళు ఓపెన్ చేయకూడదు. నేను ఎప్పుడు ఓపెన్ చేయని చెప్తానో అప్పుడు ఓపెన్ చేయాలి. ఆలోచనలు వచ్చేటప్పుడు దాన్ని తీసుకొని వచ్చి మీ శ్వాసక్రియలు కూడా ఐక్యం చేయండి. ఆలోచనలు కూడా పోవద్దండి. ఒక టైము టేక్ ఎ డీప్ బ్రెత్. బయట ఉండే గాలి మీ ముక్కు ద్వారం నుంచి మీ కడుపు ఫిల్అప్ చేసి, ఎంత చేపు మీరు కడుపు లోపల పెట్టుకుంటారో అంత చేపు పెట్టుకొని, ఇంకేమి అయ్యలేదన్నప్పుడు నిదానంగా మీ ముక్కు నుంచి బయట వదిలేయండి. టేక్ ఎ డీప్ బ్రెత్. హోల్డ్ ఇట్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ ఇన్సైడ్ ద స్టమక్. ఇఫ్ యు ఆర్ అనేబుల్ టు కీప్ ఇట్ ఫర్ అ లాంగర్ టైమ్, ఎగ్జైల్ వెరీ స్లోలీ. ఇంకొక టైం దీర్ఘంగా రెండు ముక్కు ద్వారం నుంచి కడుపు ఫిల్అప్ చేసి, ఎంతసేపు గాలి లోపల పెట్టుకుంటారు అంతసేపు గాలి లోపల పెట్టుకుని, ఇంకేమి అయ్యలేదన్నప్పుడు నిదానంగా బయట వదిలేయండి. మనసు నిదానంగా కామ్ అవుతుంది, ఆలోచనలు తగ్గుతుంది, ఎక్కువ ఏకాగ్రత దొరుకుతుంది. మీ మనసు నేనేం చెప్తానో దాని పైక పెట్టుకుని ఉన్నారు. ఇంకొక టైం గాలి ముక్కు ద్వారం నుంచి లోపల తీసుకొని కడుపులో ఎంతసేపు పెట్టుకుంటారు అంతసేపు పెట్టుకుని, ఇంకేమి అయ్యలేదన్నప్పుడు నిదానంగా బయట వదిలేయండి. మనసు దేహం రెండు కూడా రిలాక్స్డ్గా ఉంది. ఇప్పుడు నేను మిమ్మల్ని మీ చిన్న వయసుకు నేను పిలుచుకొని పోతాను. అంటే హై స్కూల్ చదివే స్టూడెంట్, సెవెంత్ స్టాండర్డ్ స్టూడెంట్ యూనిఫామ్ వేసుకుని ఉన్నారు. మీ పాతలోకం, మీ చిన్న వయసుకు నేను మిమ్మల్ని పిలుచుకొని పోతాను. మీరు హై స్కూల్ చదివే స్టూడెంట్, సెవెంత్ స్టాండర్డ్ చదువుతున్నారు, స్కూలుకు పోయేదానికి యూనిఫామ్ వేసుకొని ఉన్నారు. మీ తోడు పైక బ్యాగ్ ఉంది, స్కూల్ బ్యాగ్. కిచెన్ దగ్గర పోయి మీ అమ్మ దగ్గర మధ్యాహ్న భోజనం టిఫిన్ బాక్స్లో వేస్తున్నారు.
అమ్మ మీ చేతుల ఆ టిఫిన్ బాక్స్ ఇస్తారు, మీరు టిఫిన్ బాక్స్ని తీసుకుని మీ బ్యాగ్ లోపల పెట్టుకొని స్కూలుకు వెళుతున్నారు. సెవెంత్ స్టాండర్డ్ చదివే హై స్కూల్ స్టూడెంట్ స్కూల్ కాంపౌండ్ ముందర గేట్ ముందర ఉన్నారు. మీ స్కూల్ హై స్కూల్ గేట్ ఓపెన్ అయింది, విద్యార్థులు లోపల పోతారు, బయట వస్తారు చాలామందిలో. మీ ఫ్రెండ్స్ కూడా మీరు గేట్ నుంచి లోపల పోయి మీ క్లాస్ రూముకు పోయేదానికి ముందర పోతున్నారు. ఒక పెద్ద మైదానం, ఆ మైదానంలో ఈడ ఒక గ్రూపు ఆడ ఒక గ్రూపు ఏదేదో ఆట ఆడుతున్నారు, త్రోబాల్, ఖోఖో, కబడ్డీ. మీరు డైరెక్ట్గా క్లాస్ రూముకు పోతున్నారు, హెడ్ మాస్టర్ రూమ్. హెడ్ మాస్టర్ రూమ్లో హెడ్ మాస్టర్ ఎవరి దగ్గరనో మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుంది. దానికి దగ్గర మీ టీచర్స్ విశ్రాంతి రూమ్, చాలా టీచర్లు లోపల కూర్చుకొని మాట్లాడుతున్నారు, మీకు వినుతున్నారు. ముందర పోతే స్పోర్ట్స్ రూమ్, దానికి ముందర మీరు పోతున్నారు. మీ క్లాస్ రూమ్ దగ్గర వచ్చారు, క్లాస్ రూమ్ దగ్గర ముందర నించుకున్నారు మీరు. క్లాస్ రూమ్ డోర్స్ ఓపెన్ అయింది, లోపల చూస్తారు ఒక 4 మంది విద్యార్థినులు కూర్చుని ఉన్నారు, ఖాళీగా ఉంది, ఇంకా బెల్లు కొట్టలేదు. సెవెంత్ స్టాండర్డ్ హై స్కూల్ స్టూడెంట్ మీ క్లాస్ రూముల లోపల పోయి మీ రెగ్యులర్గా ఏ బెంచ్లో కూర్చుకుంటారో ఆ బెంచ్లో కూర్చుకుంటారు, బ్యాగ్ కింద పెట్టేసి ముందర చూస్తారు. మీకు ముందర మీ చైర్ మీ బెంచ్కు ముందర ఒక టేబుల్ ఉంది, దానికి దగ్గర ఒక చైర్ ఉంది. రెగ్యులర్గా మీ టీచర్ ఆ చైర్లో కూర్చుకుంటారు. చైర్కు బ్యాక్ సైడ్లో గోడ ఉంది, గోడలో 4 అడికి 6 అడి పెద్దదిగా ఉండే ఒక బ్లాక్ బోర్డు, సిమెంట్ నుంచి చేసిన బ్లాక్ బోర్డు చూస్తున్నారు. బ్లాక్ బోర్డులో హారిజాంటల్ వెర్టికల్ లైన్స్ వేసింది, వైట్ చాక్ పీస్ ఉపయోగించి హారిజాంటల్ వెర్టికల్ లైన్స్ వేస్తున్నారు. అది మీకు స్క్వేర్ స్క్వేర్గా కనిపిస్తుంది. 3 లైన్, ఒక లైన్లో 10 స్క్వేర్స్ ఉంది, 3 లైన్కు 30 స్క్వేర్స్. వైట్ చాక్ పీస్ యూజ్ చేసి ఫస్ట్ రోలో 10 స్క్వేరు, సెకండ్ రోలో 10 స్క్వేరు, థర్డ్ రోలో 3 స్క్వేరు. ఒక్కొక్క రో లోపల నంబర్ రాశారు. ఫస్ట్ రోలో నంబర్ 1 నుంచి 10, సెకండ్ రోలో 11 to 20, థర్డ్ రోలో 21 to 25. కళ్ళు ముందర వస్తుంది పోతుంది నంబర్ చూస్తున్నారు. బ్లాక్ బోర్డులో 4 అడికి 6 అడి బ్లాక్ బోర్డు, హారిజాంటల్ వెర్టికల్ లైన్స్ వేశారు, వైట్ కలర్గా ఉంది. ఒక్కొక్క స్క్వేర్ లోపల నంబర్ రాశారు. ఫస్ట్ రో నంబర్ 1 నుంచి 10, సెకండ్ రో నంబర్ 11 నుంచి 20, థర్డ్ రో 21 నుంచి 25 కనిపిస్తుంది చూస్తున్నారు. ఇప్పుడు నేను ఈ నంబరు కింద నుంచి పైకి చెప్తా పోతాను, మీరు బ్లాక్ బోర్డులో చూస్తారు దాన్ని. ఒక క్షణం కళ్ళు ముందర నంబర్ వస్తే కూడా చాలు. నంబర్ 21 వైట్ స్క్వేర్ లోపల నంబర్ 21 రాసింది. బ్లాక్ బోర్డులో చూస్తున్నారు. హై స్కూల్ 7th స్టాండర్డ్, మీ క్లాస్ రూము, మీ బెంచు, మీకు ఆపోజిట్లో గోడలో స్టిచ్ చేసిన ఒక బ్లాక్ బోర్డు, 4 అడికి 6 అడి బ్లాక్ బోర్డు, హారిజాంటల్ వెర్టికల్ స్క్వేర్స్, నంబర్ 24 చూస్తున్నారు. వైట్ చాక్ పీస్ యూజ్ చేసి రాసిన నంబర్ 23 చూస్తున్నారు.
సెవెంత్ స్టాండర్డ్ హై స్కూల్ స్టూడెంట్ మీ క్లాస్ రూమ్ నంబర్ 22. ఒక క్షణం కళ్ళు ముందర నంబర్ వస్తుంది చూస్తున్నారు. నంబర్ 21 థర్డ్ రోలో టాప్లో ఉండే నంబర్ 21 చూస్తున్నారు. సెకండ్ రోలో లాస్ట్ నంబర్ 20. నాలుగడికి ఆరడి బ్లాక్ బోర్డు, సెకండ్ రోలో లాస్ట్ నంబర్ 20. 20 వైట్ చాక్ పీస్లో రాసిన నంబర్. సెవెంత్ స్టాండర్డ్ హై స్కూల్ మీ క్లాస్ రూమ్ నంబర్ 19. నంబర్ 19 వైట్ చాక్ పీస్లో రాసిన నంబర్ 19 కనిపిస్తుంది చూస్తున్నారు. నంబర్ 18. నంబర్ 18 చూస్తున్నారు. నంబర్ 17 హై స్కూల్ సెవెంత్ స్టాండర్డ్ మీ క్లాస్ రూము నాలుగడి కారడి బ్లాక్ బోర్డు. నంబర్ 16 వైట్ చాక్ పీస్లో రాసిన నంబర్ 16 చూస్తున్నారు. నంబర్ 15 పదహైదు కనిపిస్తుంది చూస్తున్నారు. ఒక క్షణం కళ్ళు ముందర నంబర్ వస్తే కూడా చాలు. పదినాలుగు కనిపిస్తుంది చూస్తున్నారు. సెవెంత్ స్టాండర్డ్ హై స్కూల్ స్టూడెంట్ మీ క్లాస్ రూమ్ మీ బెంచు నాలుగడి కారడి బ్లాక్ బోర్డ్ నంబర్ 13. నంబర్ 13 చూస్తున్నారు. బ్లాక్ బోర్డులో రాసిన నంబర్ 12. 1 and 2 వైట్ చాక్ పీస్ యూజ్ చేసి రాసిన నంబర్. నాలుగడికి ఆరడి బ్లాక్ బోర్డు. నంబర్ 11 సెకండ్ రోలో టాప్ నంబర్ 11 కనిపిస్తుంది చూస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ రోలో లాస్ట్ నంబర్ 10. కళ్ళు ఓపెన్ చేయకూడదు. నేను నంబర్ చెప్పేటప్పుడు నిదానంగా మీ ఐబాల్ మీ ఐబ్రో దగ్గర తీసుకొని పోవాలి. నంబర్ 9 నిదానంగా మీ ఐబాల్ ఐబ్రో దగ్గర పోతుంది. నిదానంగా మీ ఐబాల్ ఐబ్రో దగ్గర పోతుంది. నంబర్ 8 నిదానంగా మీ ఐబాల్ ఐబ్రో దగ్గర పోతుంది. కళ్ళు చాలా టైట్ అవుతుంది. కళ్ళు చాలా టైట్ అవుతుంది. కళ్ళు ఓపెన్ చేసేదానికి అయ్యలేదు. నంబర్ 7 నిదానంగా మీ ఐబాల్ ఐబ్రో దగ్గర పోతుంది. నిదానంగా ఐబాల్ ఐబ్రో దగ్గర పోతుంది. నంబర్ 6 కళ్ళు ఓపెన్ చేసేదానికి ప్రయత్నం చేస్తే అయ్యలేదు. గమ్ము వేసినట్లా టైట్గా ప్రెస్ అయ్యింది. నంబర్ ఫైవ్ ఏదే ఆలోచనలు లేదు. నంబర్ 4 నిద్ర వచ్చినట్లు ఉంది. కాబట్టి నేను మాట్లాడేది మీకు తెలుస్తుంది. నంబర్ 3 కళ్ళు టైట్ అయింది. మీ కళ్ళు గుడ్డ మీ ఐబ్రో దగ్గర పోయింది. నంబర్ 2 ఆలోచనలు లేకుండా ఉండే ఈ స్థితి ఆల్ఫా స్థితి. నంబర్ 1 ఎంతసేపు మీ చేతిలో అవుతుంది అంతసేపు ఈ ఆల్ఫా స్థితిలో కొంచెం టైం కూర్చోండి. ఇప్పుడు నంబర్ 1 నుంచి నంబర్ 5 చెప్పేటప్పుడు నిదానంగా మీ దేహముకు వాపస్ వస్తారు. నంబర్ 5 చెప్పేటప్పుడు కళ్ళు ఓపెన్ చేసి విశ్రాంతి నుంచి మీరు కూర్చొని ఉంటారు. నంబర్ 1 నిదానంగా మీ దేహంకు వాపసు రండి. నంబర్ 2 నిదానంగా కళ్ళు ఓపెన్ చేసేదానికి ప్రయత్నం చేయండి. నంబర్ 3 నిదానంగా కళ్ళు ఓపెన్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు. నంబర్ 4 నిదానంగా కళ్ళు ఓపెన్ చేయండి. నిదానంగా కళ్ళు ఓపెన్ చేయండి. ఓపెన్ యువర్ ఐస్ వెరీ స్లోలీ. కమ్ బ్యాక్.